అన్నట్టుగానే ప్రభాస్ తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు. ఈ రోజు ఉదయం సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు డార్లింగ్ బిగ్ అనౌన్స్మెంట్ చేశాడు. ప్రభాస్ తన చేయబోయే బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ప్రకటిస్తాడని ఫిలిం నగర్ లో ఊహాగానాలు వినిపించగా దానినే నిజం చేస్తూ సినిమాని ప్రకటించాడు. ఆది పురుష్ పేరుతో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో 10 తలల రావణుడు, రాముడు అలాగే హనుమంతుడు కనిపిస్తున్నారు. ఈ పిక్ షేర్ చేస్తూ చెడు మీద మంచి గెలుపును సెలబ్రేట్ చేస్తూ అని ఒక కామెంట్ రాశాడు ప్రభాస్. అయితే ఇందులో ప్రభాస్ ది రాముడి పాత్ర మరేమన్నా అనే దాని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. తానాజీ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని దాదాపు 350 కోట్లతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ సమయంలో ప్రభాస్ వరుసగా కొత్త సినిమాలను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నట్లు ప్రభాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్ గా నటించనుంది. అటు ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే తెరకెక్కుతున్న రాధేశ్యామ్ షూటింగ్ దశలో ఉంది. అయితే ఇది డైరెక్ట్ హిందీ సినిమానా లేక ఫ్యాన్ ఇండియన్ మూవీనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మన డార్లింగ్ ప్రభాస్ కి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా మరి. హాయ్ హాయ్ ప్రభాస్, ఆర్ యు రెడీ ఫర్ టుమారో? ఆల్ ఎక్సైటెడ్, ఫింగర్స్ క్రాస్డ్. Let's do it.